మిత్రులారా, ప్రస్తుత కాలంలో ప్రస్తుత సమాజంలో చాలామందికి కీళ్ళనొప్పులు కీళ్ళవాపులు వస్తున్నాయి. ఎందుకంటే మిత్రులారా, మన జీవన శైలి, మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్ల వలన ఈ కీళ్ళవాతం కీళ్ళనొప్పులు అనేవి వస్తున్నాయి. మనం వాత నొప్పులు తీసుకున్నట్టయితే మోకాల నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ కూడా వాత నొప్పుల కింద వస్తాయి. అయితే మిత్రులారా, మన పూర్వీకులు ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఇవన్నీ వాళ్ళకి లేవు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మొక్కలను ఉపయోగించుకొని రోగాలను తగ్గించుకునేవారు. వారికి వంటిల్లే వైద్యశాల, వారికి వంటిల్లే వైద్యశాల. అయితే ఎముకలకు పటిష్టతకు ఉపయోగపడే నల్లేరు గురించి తెలుసుకుందాము. నల్లేరు చెట్టు అనేది, ఈ నల్లేరు మొక్క అనేది, ఈ నల్లేరు తీగ అనేది మనకి ఊళ్ళల్లో పొలాలల్లో కంచెల మీద, ఇంకా చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పెండదిబ్బలల్లో, ఇంకా చెప్పాలంటే దొంకల్లో చెట్ల మీద పెరుగుతుంది. అయితే మిత్రులారా, ఇది ఎముకలకి పటిష్టతను, బలాన్ని, శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ నల్లేరు గురించి తెలుసుకుందాము. నల్లేరు చెట్టు అనేది గ్రామీణ ప్రాంతాల్లో నల్లేరుపై నడక అనే సామెత కూడా ఉంది. అయితే ఇప్పుడు నేను నల్లేరు చెట్టుని, నల్లేరు తీగని మీకు చూపిస్తున్నాను. ఈ నల్లేరు తీగ అనేది, దీనికి నాలుగు పలకలు ఉంటాయి. చూడండి, ఈ విధంగా నాలుగు పలకలు ఉంటాయి. కనుపు ఉంటుంది, గనుపులు గనుపులుగా ఉంటుంది. అంతేకాకుండా మిత్రులారా, గనుపుల మధ్యలో ఆకులు ఉంటాయి అన్నమాట. దీని ఏ ఆకారంలో ఉంటుందంటే, మానవ శరీరంలో ఉన్నటువంటి బోన్స్ అంటే బొక్కలు, ఈ బొక్కలు ఆ ఎముకల ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని అస్త సంహారిణి అని దీనికి పేరు. అయితే ఈ నల్లేరును మనం కూరల్లో వేసుకుంటాము, పచ్చడిలాగా చేసుకుంటాము, ఇంకా చెప్పాలంటే ఒడియాలు, అప్పడాలు, పకోడీలు వీటన్నిటిలో మనం వేసుకొని తిన్నట్లయితే దీంట్లో రిచ్ ఆఫ్ కాల్షియం. కాల్షియం ఏంటంటే వీటిలో 60-70% వరకు కాల్షియం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ నల్లేరుని పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. అయితే మిత్రులారా, ఈ నల్లేరులో ఏంటంటే ఒక జిగురు పదార్థం వస్తుంది అన్నమాట. ఈ జిగురు పదార్థానికి దురద లక్షణం ఉంటుంది. అంటే దీన్ని పట్టుకున్నప్పుడు చర్మంపై పడితే లోపల ఉన్న జిగురు ఏమవుతుందంటే దురద కలిగిస్తుంది. కాబట్టి ఈ దురద గుణాన్ని తగ్గించుకోవడానికి 2-3 మార్గాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి దీన్ని మన పురాతన కాలం నుండి మన పూర్వీకులు దీన్ని వాడుకున్నారు. అయితే ఈ ఏదైతే ఈ నాలుగు వైపులా నాలుగు పలకలు ఉంటాయో, ఈ పలకల్ని చాకు ఫస్ట్ తీసేయాలి. ముందుగా ఏం చేయాలంటే మిత్రులారా, ముందు చేతులకి కొబ్బరి నూనె రాయాలి. కొబ్బరి నూనె లేకపోతే నువ్వుల నూనె, నువ్వుల నూనె లేకపోతే ఆవాల నూనె, ఇవి రాయాలి బాగా చేతులకి. ఇలా నువ్వుల నూనె రాసేసుకొని తర్వాత ఈ పై చెక్కల్ని నాలుగు వైపుల నాలుగు ఈనల్ని తీసివేయాలి. తీసివేసి దీన్ని ఏం చేయాలంటే
ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్లు తీసుకొని నీళ్ళలో ఉప్పు వేయాలి. ఈ ముక్కల్ని ఆ నీళ్ళల్లో వేసి ఒక అర్ధగంట సుమారు ఉంచిన తర్వాత బయటకు తీసేసి బాగా దంచేసి గోంగూర పచ్చడి ఏ విధంగా చేస్తాము, దోసకాయ పచ్చడి ఏ విధంగా చేస్తాము, బీరకాయ పచ్చడి ఏ విధంగా చేస్తాము, ఆ పచ్చడిలాగా దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, ముందు ఆయిల్ మంచిగా రాసుకొని రాసుకున్న తర్వాత ఈ నాలుగు వైపులా ఏం చేయాలంటే కత్తితో వీటిని తీసివేయాలి. ఈ పీచు పదార్థాన్ని నాలుగు వైపులా తీసివేసి దీన్ని ఒక పొయ్యి మీద కానీ లేదా స్టవ్ మీద కానీ వీటిని కాలవాలి. కాలిస్తే మంచిగా ఉడుకుతుందన్నమాట. ఉడికిన తర్వాత మంచిగా దంచేసి దాంట్లో నుండి రసం తీయాలి. రసం తీసేసిన తర్వాత ఇప్పుడు దానికి సరి సమానంగా అంటే, ఇప్పుడు ఒక గ్లాసుడు రసం తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాసుడు నెయ్యి, ఆవు నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. ఈ రెండింటిని కలిపి వేడి చేస్తే ఏదైతే నల్లేరు రసం ఉంటుందో అది నెయ్యిలోకి దిగిపోతుంది. ఆ దిగిపోయినటువంటి ఈ మందుని నల్లేరుని ఏం చేయాలంటే రోజు అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే ఏమవుతుందంటే కాల్షియం, బోన్స్కి కావాల్సినటువంటి కాల్షియం అందుతుంది, ఎముకలు పటిష్టంగా ఉంటాయి, ఎముకలు బలంగా శక్తివంతంగా తయారవుతాయి. అంతేకాకుండా మిత్రులారా, ఏదైతే శుద్ధి చేసినటువంటి నల్లేరు కాడల్ని మనం ఏం చేయాలంటే దాన్ని పప్పులో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే చింతపులుసులో కూడా వీటిని వేసుకోవచ్చు, వడియాలు చేసుకోవచ్చు, అప్పడాలు చేసుకోవచ్చు, పకోడీలు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు. మనం దోశ చట్నీ చేస్తాం కదా, దోశలు చేసేటప్పుడు చట్నీలో కూడా ఈ నల్లేరుని వేసుకోవచ్చు, రొట్టెల చట్నీలో కూడా దీన్ని వాడుకున్నట్లయితే ఆహార రూపంలో దీన్ని వాడుకుంటున్నాం అన్నమాట. ఆహార రూపంలో వాడుకోవటం వల్ల ఏంటంటే సహజ సిద్ధంగా ఇది లభిస్తుంది కాబట్టి శరీరంలో ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా శరీరానికి కాల్షియం ఆహార రూపంలో అందుతుంది. అయితే మిత్రులారా, దీన్ని నల్లేరుని ఇంకో పద్ధతిలో కూడా మనం వాడుకోవచ్చు. ఆ పద్ధతి ఏంటంటే, ఫస్ట్ ఏం చేయాలంటే సేమ్ టు సేమ్ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ ఏదైతే నాలుగు పలకలు ఉంటాయో ఆ పలకల్ని తీసివేయాలి. తీసివేసి మంచిగా నూనెలో వేయించాలి. అంటే ముక్కలు ముక్కలు చేసి, చిన్న చిన్న ముక్కలు చేసి నూనెలో వేయిస్తే ఈ దురద లక్షణం అనేది పోతుంది మిత్రులారా. దాన్ని ఏం చేయాలంటే మనం పప్పుల్లో వేసుకోవచ్చు, పచ్చడిలాగా చేసుకోవచ్చు, వడియాల్లాగా చేసుకోవచ్చు, ఇంకా మనకి ఇష్టం వచ్చిన విధంగా దీన్ని వేసుకొని వాడుకుంటే మంచి ఫలితాలు అనేది అంతే ఉంటుంది అన్నమాట. అయితే మిత్రులారా, దీన్ని పొడిలాగా చేసుకొని పాలల్లో వేసుకొని తాగితే ఇరుగని ఎముకలు తొందరగా కట్టుకుంటాయి అన్నమాట. ఎట్లా దీన్ని పొడి చేయాలంటే, సేమ్ టు సేమ్ ముందుగా చేతులకి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత నాలుగు వైపులు ఏదైతే ఉందో ఈ వీటిని తీసివేయాలి. తీసివేసి ముక్కలు ముక్కలుగా చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి బయటికి తీసేసి మంచిగా ఎండబెట్టిన తర్వాత మంచిగా దంచేసి పౌడర్లాగా చేసుకొని రోజు ఉదయం మనం పాలల్లో కలుపుకొని తాగితే మనకి కావాల్సినంత, శరీరానికి కావాల్సినంత కాల్షియం అందుతుందన్నమాట. అయితే మిత్రులారా, ఇప్పుడు కాల్షియం గురించే మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మనం చెప్పుకోయే మంచి విషయం ఏంటంటే, మనం బాత్రూంలో నడుస్తున్నప్పుడు కింద పడుతుంటారు. కొంతమంది ముసలి వాళ్ళు
కాళ్ళు అనేవి చేతులు అనేవి బాత్రూంలో జారి పడటం వల్ల ఈ ఎముకల పటిష్టత లేకపోవటం వల్ల ఇరుగుపోతున్నాయి అన్నమాట. అంతేకాకుండా మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు ప్రమాదవశాత్తు చేతులు కానీ కాళ్ళు కానీ ఇరిగినప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేసి కట్టులు కడుతున్నారు. అయితే ఈ నల్లేను మనం వాడుకుంటే ఏదైతే ఇరుగున ఎముక ఉంటుందో ఆ ఎముక తొందరగా అతుక్కుంటుంది. ఏంది ఏదైతే ఇరుగిన ఎముకలు ఉంటాయో అవి తొందరగా ఒక నెల రెండు నెలలోనే అతుక్కుంటాయి. అయితే ఆపరేషన్ చేసి 5-6 నెలలు సంవత్సరాలు పెట్టినా ఒక్కొక్కసారి అతుక్కోవు. ఎందుకంటే కాల్షియం అనేది అందదు. కానీ ఈ నల్లేరులో ఎందుకు కాల్షియంతో పాటు తొందరగా అతికించేటువంటి బొక్కలను అతికించేటువంటి ఎముకలను అతికించేటువంటి గుణం అనేది దీంట్లో ఉంటుంది. ఔషధం ఉంటుంది, తొందరగా అతికిస్తుంది. ఏదైనా శరీరంలో ఏ బోన్ అయినా ఏ ఎముకైనా ఇరిగితే మనకి ముందుగా గుర్తు రావాల్సింది ఏంటంటే నల్లేరు. ఇది సహజ సిద్ధంగా పెరుగుతుంది, ఎక్కడ పడేసినా పెరుగుతుంది. దీనికి ఎవరు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, దాని అంతటికీ అదే పెరుగుతుంది. దీనికి మందులు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా పెరుగుతుంది, ఆర్గానిక్. ఎటువంటి మందులు దీనికి అవసరం లేదు. మిత్రులారా, ప్రస్తుత సమాజం, ప్రస్తుత పరిస్థితుల వల్ల, ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, మరి ఏ జీవన శైలి వల్ల కూడా కావచ్చు, మనకి మోకాల్లో గుజ్జు జరిగిపోయింది, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అయితే వృద్ధాప్యముల సంగతి చెప్తే 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది వచ్చేది, ఆస్టియోపోరసిస్ అనేది వచ్చేది. ఆర్థ్రైటిస్ వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ నల్లేరు అనేది మంచి పరిష్కారం. ఎందుకంటే ఇది నొప్పుల్ని తగ్గిస్తుంది, శరీరానికి కావాల్సినంత కాల్షియాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ నల్లేరుని మనం ఈ విధంగా బోన్ స్ట్రెంత్కి, బోన్ సెట్టర్గా అని కూడా దీన్ని ఇంగ్లీషులో పిలుస్తారు. ఎందుకంటే ఇది బోన్స్కి స్ట్రెంత్ ఇస్తుంది కాబట్టి దీన్ని బోన్ సెట్టర్ అని కూడా అంటారన్నమాట. అయితే మిత్రులారా, బోన్స్కే కాదు, ఇది బైల్స్ తగ్గించడంలో, ఇంకా చెప్పాలంటే ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, వీటన్నిటికీ చక్కని పరిష్కారం నల్లేరు పచ్చడి, నల్లేరు పొడి. నల్లేరుని ఇంకా మనం ఒడియాలు చేసుకోవచ్చు, అప్పడాలు చేసుకోవచ్చు, ఇంకా చెప్పాలంటే కూరల్లో వేసుకోవచ్చు, పులుసుల్లో వాడుకోవచ్చు. ఈ విధంగా చేసినట్టయితే ఫస్ట్ ఇది బోన్ స్ట్రెంత్కి ఇస్తుంది, దాంతోపాటు పైల్స్ తగ్గుతాయి, ఎసిడిటీ తగ్గుతుంది, గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది. ఇది కాకుండా మిత్రులారా, శరీరంలో కఫం అనేది చేరుకొని పోయినప్పుడు ఈ కఫాన్ని కూడా ఇది బయటికి తీస్తుందన్నమాట. కొంతమంది దగ్గు జలుబుతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ నల్లేరు పచ్చడిని కానీ ఏదో ఒక రూపంలో నల్లేరుని ఉపయోగించుకోగలిగినట్లయితే మనకి దగ్గు జలుబు, బ్రాంకియల్ ఆస్తమా, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఇవన్నీ పెంచుతుంది. ఇంత మంచి నల్లేరుని మీరు ఉపయోగించుకోగలిగినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను నల్లేరు గురించి అంటే, దీని గురించి అందరూ మర్చిపోతున్నారు, ఇది రాను రాను అంతరించిపోతుంది. అందువల్ల ఈ నల్లేరు గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ నల్లేరును మనం మన ఇంట్లో ఈ గణుపు దగ్గర కుచ్చి పెట్టాం అనుకోండి, మట్టి వేసి మన కుండీల్లో వేసుకోవచ్చు, మా ఇంటి పైన వేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మందులు అవసరం లేదు, నీళ్లు అవసరం లేదు, దాని అంతటికి అదే పెరుగుతుంది. అంతేకాకుండా ఇది మంచి వాతావరణాన్ని కూడా, మంచి ఆక్సిజన్ కూడా, ప్రాణవాయువుని కూడా ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇది అంతరించిపోకుండా దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది మిత్రులారా.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.